భయం ఉన్నోడు అల్సర్తో కూడా పైకిపోతాడు, ఆశ ఉన్నోడు క్యాన్సర్తో కూడా బతికేస్తాడు అని నేను ఎన్నోసార్లు ఈ డైలాగ్ చెప్పాను. కాకపోతే మళ్ళీ ఈ డైలాగ్ చెప్పడానికి కారణం ఏంటంటే, నిజంగా మన మీద మనకి నమ్మకం ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. ఎప్పుడైతే మన ఆత్మస్థైర్యాన్ని, మన ధైర్యాన్ని, మన నమ్మకాన్ని, మన బలాన్ని కోల్పోతామో అప్పుడు నిజంగా మన బలం మొత్తం పోతుంది, మనం ఓడిపోతాం, మనం చేస్తున్న పనిలో లాస్ అయిపోతాం. అన్నిటికీ కారణం మన మీద మనం నమ్మకం కోల్పోవడమే. దీనికి ఒక మంచి కథ చెప్తాను. కథ ఏంటంటే, ఒక ఊరిలో రాజారామ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి 4 పిల్లలు. ఆ 4 పిల్లల బాధ్యత, చదువులు, అలాగే కుటుంబ బాధ్యత అంతా చూసుకుంటూ ఉన్నాడు. కానీ ఎప్పుడు అతనికి ఒక అసహనం ఉండేది, ఒక అపనమ్మకం ఉండేది. అరే, నా జీవితంలో ఒక్కసారి కూడా లక్ కలిసి రావట్లేదు, నా జీవితంలో ఏ బిజినెస్ చేసినా లాస్ అయిపోతున్నా, నా జీవితంలో ఏ పనికి వెళ్ళినా ఎదుగుదల లేదని చాలా బాధపడుతున్నాడు. ఒకసారి రాజారాం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే పక్క నుండి, దూరం నుండి ఒక సౌండ్ వినబడ్డది. ఒక రోడ్డు పక్కన ఒక టెంట్ వేసుకొని ఒక మైక్ పెట్టుకొని ఉన్నాడు అతను. మీ జీవితం మీద మీకు నమ్మకం తక్కువ ఉందా? మీరు జీవితంలో ఏది ముట్టినా మసైపోతుందా? మీరు ఏ పని చేసినా సక్సెస్ఫుల్గా అవ్వడం లేదా? మీ బిజినెస్ అన్ని లాస్ అవుతున్నాయి, అయితే రండి ఈ తాయిత్తు కట్టుకోండి అన్నాడు. ఆ సౌండ్ వినగానే అతనికి ఒక చిన్న నమ్మకం అనిపించింది. అరే, ఏంటి నిజంగా తాయిత్తు కట్టుకుంటే బాగవుద్దా అని చెప్పి ఆ టెంట్ దగ్గరికి వెళ్ళాడు. స్వామీజీ, స్వామీజీ, నేను ఏ పని చేసినా సక్సెస్ఫుల్గా అవ్వట్లేదు, నేను చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నా, నువ్వే ఏదో చేయాలంటే నథింగ్ టు వరీ నాయన, నేను నీకు ఒక తాయిత్తు ఇస్తాను, ఆ తాయిత్తు కట్టుకున్నప్పటి నుంచి నీకు అంతా శుభమే జరుగుద్ది, ఇది ఇక్కడిది కాదు అక్కడిది కాదు, ఈ తాయిత్తుని కట్టుకుంటే, ఈ తాయిత్తు ఇక్కడిది కాదు అక్కడిది కాదు, హిమాలయాల్లో నుంచి తపస్సు చేసి పట్టుకొచ్చింది తాయిత్తు, సరే తీసుకో అని చెప్పి ఆ తాయిత్తుని మెడలో కట్టాడంట. మెడలో కట్టి ఒక మాట చెప్పాడంట, ఈ తాయిత్తుని నువ్వు ఏ రోజు కూడా అసలు విప్పడానికి వీల్లేదు, ఈ తాయిత్తుని నువ్వు ఎప్పుడు ఓపెన్ చేసి చూడకూడదు, ఈ తాయిత్తుని ఓపెన్ చేసి చూస్తే పాపం, నువ్వు ఈ తాయిత్తు ఎప్పుడు ఓపెన్ చేయాలంటే బిజినెస్లో నువ్వు ఫుల్గా లాభాలు పొందిన తర్వాత, నీ బిజినెస్లో నువ్వు ఫుల్ సక్సెస్ అయిపోయిన తర్వాత, నీ కుటుంబ బాధ్యతలన్నీ నెరవేరిన తర్వాత, నీ పిల్లల పెళ్ళిళ్ళన్నీ పూర్తయిన తర్వాత, నువ్వు సుఖంగా ఇంకా నా జీవితం చాలించవచ్చు అనుకున్న టైంలో ఈ తాయిత్తుని ఓపెన్ చేసి చూడాలి, తప్ప అప్పటి వరకు నువ్వు ఓపెన్ చేసి చూడొద్దు అని చెప్పి చెప్పాడంట. సరే అని చెప్పి అది కట్టుకునేటప్పుడు ఫుల్ నమ్మకం వచ్చేసింది. అరే, ఇది ఎంత పవర్ఫుల్ తాయిత్తు అని చెప్పి నమ్మకంతో కట్టుకున్నాడు. ఆ తాయిత్తు కట్టుకున్న తెల్లారి నుండి అతను ఏ పని చేసినా సక్సెస్ అయింది, ఏ బిజినెస్ పెట్టినా సక్సెస్ అయింది, ఏ జాబ్కి వెళ్ళినా సక్సెస్ అయింది, వాళ్ళ పిల్లలందరికీ జాబ్లు వచ్చాయి, వాళ్ళ పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి, వాళ్ళ కుటుంబం చాలా చక్కగా పైకి ఎదిగింది, వాళ్ళ పెద్ద బిల్డింగ్ కట్టుకున్నారు. అతను ఇంకా జీవితం అంతా పూర్తయిపోయిన తర్వాత, ఇంకా 10 రోజులు అయితే చచ్చిపోతాను నేను అనుకున్న టైంలో ఒక్కసారిగా అతనికి తాయిత్తు గుర్తొచ్చింది, స్వామీజీ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి, నా జీవితం పూర్తయిపోయి ఇంకా నేను జీవితం చాలించచ్చు అన్నప్పుడు ఈ తాయిత్తుని ఓపెన్ చేసి చూడమన్నాడు కదా స్వామీజీ అని. అప్పుడు ఆ తాయిత్తుని మెడలో నుంచి విప్పి ఆ తాయిత్తుని ఓపెన్ చేసి, ఆ రాగి, ఆ ఇత్తడి రాగికి సంబంధించిన తాయిత్తు క్లోజింగ్ ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేసి చూశాడంట. చూడంగానే అందులో ఒక స్లిప్ ఉందంట. ఆ స్లిప్ ఓపెన్ చేసి చూశాడు. చూడంగానే అందులో ఏమనుందంటే, ఈ తాయిత్తులో ఏమీ లేదు, నీ నమ్మకమే నిన్ను ఇంతవరకు తీసుకొచ్చింది, నీ నమ్మకమే నిన్ను జీవితంలో గెలిచేలా చేసింది, నీ నమ్మకమే నీ ధైర్యం, నీ నమ్మకమే నీ పెట్టుబడి, నీ నమ్మకమే నీ బలం అని చెప్పి రాసిందంట. చూడంగానే షాక్ అయ్యాడు. అంటే ఇంతవరకు నేను నమ్మిన ఈ తాయిత్తులో ఏమీ లేదు, తాయిత్తుందన్న ధైర్యంతో నేను నన్ను నేను నమ్మడం మొదలుపెట్టాను, తాయిత్తు వచ్చే వరకు నన్ను నేను నమ్మలేదు, తాయిత్తు నా మెళ్ళోకి రాగానే నేను తాయిత్తుందన్న ధైర్యంతో నేను ప్రతిదీ చేశాను, ప్రతిదీ తావేత్ మహిమ అనుకుంటూ వెళ్ళిపోయాను. సో నేను ఇంత సాధించగలిగానంటే ఈ తాయిత్తు కాదు, ఈ తాయిత్తుందన్న నా నమ్మకం, నా మీద నాకున్న నమ్మకం అని అప్పుడు రియలైజ్ అయ్యాడంట. ఈ కథ ద్వారా మీకు తెలిసిందేంటి? మనల్ని మనం నమ్మడమే అతిపెద్ద శక్తి, మనమే దైవం, మనమే సర్వం, అహం బ్రహ్మాస్మి. మనల్ని మనం నమ్ముకోగలిగితే, దేవుని నమ్మినట్టే, మన మీద మనకు విల్ పవర్ ఉంటే, మనం చేసే వర్క్ మీద కాన్ఫిడెంట్గా చేయగలిగితే మన జీవితంలో ఏదైనా సాధించవచ్చు. మరొకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, ఆశ ఉంటే క్యాన్సర్ని జయించవచ్చు, భయం ఉంటే అల్సర్ని కూడా జయించలేము. మన మీద నమ్మకం ఉంటే మనం ఎంత పెద్ద విజయాన్నైనా, ఎంత పెద్ద పనినైనా చేసేయగలుగుతాం. మన మీద మనకు నమ్మకం లేని రోజు పుల్లను కూడా కదిలించలేము, గాలికి కూడా ఎదురెళ్ళలేము.